సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 24వ తారీఖు లగాయితు మార్చి 30వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం అలాగే బుధుడు కలిపి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కన్యారాశి యందు కేతువు, అలాగే కుంభరాశి యందు శని కుజ శుక్రులు, మీనరాశి యందు రవిరాహువులు కలిపి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో సింహ, కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థాన స్థితులైనటువంటి శనేశ్వరుడు, కుజుడు, అలాగే శుక్రగ్రహాలు, ఈ మూడు గ్రహాలు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఈ వారంలో ఈ రాశి వారికి చంద్రబలం కూడా ఎక్కువగా ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ముఖ్యంగా లాభస్థానంలో శనికుజుల యొక్క సంచారం ఉండడం వల్ల అటు ఆరోగ్యము, అలాగే అర్ధలాభము అనగా సౌభాగ్యము, ఆర్థిక అభివృద్ధి, అలాగే కుటుంబ పరిస్థితుల యందు సానుకూలమైనటువంటి వాతావరణం, ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే అనుకోని విధంగా లాభాన్ని పొందేటువంటి విధంగా పరిస్థితులు మీకు అనుకూలిస్తూ ఉండడం, సరిపోయినటువంటి ఆర్థిక స్థితిగతులు, అలాగే ఉన్నతమైనటువంటి గుర్తింపు ప్రయోజనాలతో కూడి ఉన్నటువంటి ఉద్యోగ పరిస్థితులు, పదవీ సంప్రాప్తి, అలాగే ఆరోగ్యాభివృద్ధి, ఈ రకమైనటువంటి వాతావరణం అంతా కూడా ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి ఉంటుంది. అయితే వ్యయస్థానమందు రవిరాహువులు కూడి ఉండడం అనేటువంటిది అది అంత మంచిది కాదు. కాబట్టి ఎన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక తెలియని మానసిక భయం ఈ మేషరాశి వారిలో కొంత ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఏదైనా మనకి భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయేమో, లేదా డబ్బు ఖర్చు అధికంగా ఉంటుందేమో, ఇలా ఏదో ఒక తెలియని మానసిక భయం మాత్రం మేషరాశి వారిలో ఉంటుంది. ప్రత్యేకించి వ్యయంలో రవిరాహువులు కలిసి ఉండడం వల్ల నిద్రా సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. అంటే రాత్రిపూట పడుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువ, రాత్రిపూట ఎక్కువగా మేలుకొని ఉంటారు, పగటి సమయంలో ఎక్కువగా పడుకొని ఉంటూ ఉంటారు, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు డే షిఫ్ట్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు నైట్ షిఫ్ట్లో పనిచేయడానికి లేదా ప్రయాణాలు అధికంగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈ జన్మరాశి యందు ఉన్నటువంటి గురుబుధులు, వ్యయమందు ఉన్నటువంటి రవిరాహువుల వల్ల కొంత బంధుమూలకంగా ధనం ఖర్చవుతూ ఉండడం, అలాగే శరీరం కొంత బరువు పెరగడం, వ్యాయామం చేయడానికి సమయం లేకపోవడం లాంటి విషయాలు కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అలాగే బుద్ధి చాంచల్యం ఉంటుంది. ఏ నిర్ణయం ఏ సమయానికి తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటిది ఈ రాశి వారికి ఉండదు. అది ఒకటి, కొంత జాగ్రత్తగా ఈ వారం చూసుకుంటూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలలో ఉండేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వైష్ణవ క్షేత్ర దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది.
పన్నెండవ స్థానమందు గురుబుధుల యొక్క సంచారం. వ్యయంలో కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ శుభములో వ్యయశ్చైవ అన్నది శాస్త్రం. శుభగ్రహాలు వ్యయస్థానమందు స్థితిని పొంది ఉండడం వల్ల ఖర్చు పెట్టేటువంటి డబ్బంతా కూడా మంచి విషయాలకి ఖర్చు అవుతూ ఉంటుంది. శుభకార్యక్రమాలకో, లేదా మంచి వర్తమానాలు వినడానికో, లేదా ఏదైనా దూరత్ర తీర్థయాత్రలు చేయడానికో, పెళ్లి సంబంధాలు చూసుకోవడానికో, పెళ్లి చూపులకు వేరే ప్రాంతానికి వెళ్ళడానికో, ఇలా ఏదైనా డబ్బు ఖర్చు అయితే అది మంచి విషయాలకే ఖర్చు అవుతూ ఉంటుంది. అంతేకాక లాభస్థానమందు రవి రాహువుల యొక్క స్థితి, అది మంచి ఆర్థిక స్థితిగతుల్ని సూచిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఎక్కడైనా కొంత ధనం ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో ఆ ఇరుక్కుపోయినటువంటి డబ్బు చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ దగ్గరికి రావడము, అలాగే గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించడము, ఏ ఫీల్డ్లో అయితే మీరు ధనం నష్టపోయారో, ఎక్కడైతే మీరు అవమానింపబడ్డారో, ఎక్కడైతే మీరు ఇబ్బందులు పాలయ్యారో, మరలా అదే ప్రాంతంలో తిరిగి మీ యొక్క వైభవం చక్కగా మీరు ప్రకటన చేసుకునేటువంటి పరిస్థితులు, కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకోవడం, పోయినటువంటి గౌరవాన్ని తిరిగి పొందడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. దశమ కేంద్రంలో శని, కుజ, శుక్రుల యొక్క స్థితి మాత్రం ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిలకి కారణమవుతుంది. అనగా ఖచ్చితంగా ఈ పని ఈ సమయంలో పూర్తి చేయాలి అనేటువంటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాక గత వారాలతో పోల్చుకుంటే పని ఒత్తిడి కొంత పెరుగుతూ ఉంటుంది. ఉన్నతాధికారులతోటి చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉండడం వల్ల ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా చక్కగా ఆడుతూ పాడుతూ మీరు వాటిని పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. అయితే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రబలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ నేపథ్యము, కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు చక్కగా మీకు అనుకూలించేటువంటి వాతావరణం ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మరీ ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, లేదా పాడైనటువంటి ఆహారాన్ని తినడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు కానీ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి వ్యాపారస్తులకు చాలా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి విలువలు, ప్రమాణాలతో కూడి ఉన్నటువంటి వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. చక్కగా వ్యాపార లాభాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. విద్యార్థిని విద్యార్థులకి సమయం ఈ వారం చాలా అద్భుతంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి, అనుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు కావలసినటువంటి విభాగంలో మీరు ఉత్తీర్ణులు అవ్వడానికి, ఆ సీటు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము కాషాయము. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి లాభస్థానమయందు గురుబుధుల యొక్క కలయిక అత్యంత శుభ ఫలితాలని సూచిస్తూ ఉన్నది. అలాగే దశమ కేంద్రంలో రవి రాహువుల యొక్క కలయిక కూడా లాభదాయకమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి చంద్రబలం కూడా ఈ రాశి వారికి ఈ వారం ఉండడం వల్ల దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి వస్తున్నాయి. అయితే ఈ చంద్రుడు వారం మధ్య నుండి యోగిస్తారు కాబట్టి వారం మధ్య నుండి అనగా బుధవారం వరకు ఉండేటువంటి స్థితిగతులు కొంత హడావిడిగా ఉంటాయి. అనగా గజిబిజి వాతావరణంతో కూడి ఉన్నటువంటిదై ఉంటాయి. ప్రత్యేకించి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా పని చేస్తే అది చాలా తొందరగా పూర్తి చేయవలసి రావడం, లేదా హర్రీబర్రీగా ఏదైనా ఒక కార్యక్రమానికి మనం వెళ్ళవలసి రావడం ఇత్యాది విషయాలు మిథున రాశి వారికి ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉంటాయి. అయితే లాభస్థానమందు ఎప్పుడైతే గురుబుధుల యొక్క సంచారం ఉన్నదో, ఇది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను వేటిని కూడా దగ్గరకు రాకుండా చేస్తుంది. గురుబుధుల యొక్క యుతి బుద్ధి చాంచల్యాన్ని తగ్గిస్తుంది, బుద్ధి ప్రచోదనాన్ని కలగజేస్తుంది. అనగా ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతూ ఉండాలి, దేనికి ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ఉండాలి అనేటువంటి ఆ చతురత, ఆ
ఆ చాకచక్యం ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అందువల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటి నుండి కూడా బయటపడుతూ ఉంటారు. మీ యొక్క తెలివితేటలు, ప్రజ్ఞ, మేధస్సు ఆ రకంగా పనిచేస్తూ ఉంటాయి. అయితే దశమ కేంద్రంలో ఉండేటువంటి రవి రాహువులు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం ఉద్యోగపరమైనటువంటి సమస్యల్ని దూరం చేస్తారు. ఆ ఒత్తిడి కానీ కొత్త ఉద్యోగం మీకు లభించేలా చేయడం కానీ లేదా ఉద్యోగపరంగా ఏదైనా మార్పు జరగాలి అంటే ఆ మార్పు చక్కగా జరిగేటువంటి విధంగా రవి ప్రోత్సహిస్తూ ఉంటారు. అంతేకాక రవి ఉత్సాహానికి కారకులు. జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉండేటువంటి మిథున రాశి వారికి రవిగ్రహం కొంత ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. తత్ఫలితంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి నుండి కూడా తొందరగా బయటపడేటువంటి అవకాశాలని, సావకాశాలని, పరిస్థితుల్ని కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. ఇక్కడ భాగ్యస్థానంలో మూడు గ్రహాలు, శుక్రుడు కానీ అలాగే కుజుడు కానీ శని కానీ, ఈ మూడు కూడా కొంత పుణ్యార్జన చేయకుండా అడ్డుపడుతూ ఉంటారు. అనగా పుణ్య కార్యక్రమాల జోలికి వెళ్లకుండా ఉంటారు. దేవాలయాల యొక్క సందర్శనం చేయకుండా, అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఏవైనా సరే వాయిదా వేసుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. అంతేకాక అనవసరమైనటువంటి ధనం ఖర్చు చేయడానికి, అంటే ఎక్కువగా మీరు సంపాదించేటువంటి డబ్బు అంతా కూడా ఖర్చు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఈ వారంలో ప్రత్యేకించి ఆర్థిక లోటు ఏమీ ఉండదు, కానీ వచ్చినటువంటి ధనం వచ్చినట్టుగానే ఖర్చు అవుతూ ఉండడాన్ని మిథున రాశి వారు చూడొచ్చు. ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది, అలాగే ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉండడం, కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడాన్ని ఈ వారంలో చూడవచ్చు. వ్యాపార పరంగా కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా ఉన్నతంగా ఉంది. పరీక్షలు రాసేటువంటి సమయంలోనూ లేదా పోటీ పరీక్షల్లోనూ మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆడవారిలో ప్రత్యేకించి ఏర్పడినటువంటి మానసిక సమస్యలను దూరం చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహ సంపత్తి ఉన్నది. శనేశ్వరుడు కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ అష్టమ స్థానంలో ఉన్నారు. భాగ్యమందు రవి రాహువులు. ఇక్కడ పితృదోషానికి కారణమయ్యేటువంటి గ్రహస్థితి కూడా భాగ్యస్థానమందు ఉన్నది. దశమ కేంద్రంలో గురు బుధుల యొక్క స్థితిగతులు, దిగ్బల శూన్యుడైనటువంటి బుధగ్రహం, అలాగే ఈ వారంలో కూడా చంద్రబలం కేవలం ఒక్కరోజు మాత్రమే కనబడుతూ ఉన్నది. ఇన్ని ప్రతికూలతల మధ్యలో శుక్రుడు అష్టమ స్థానంలో యోగిస్తూ ఉండడం అనేటువంటిది శుభ పరిణామంగా చెప్పవచ్చును. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చాలా రకాలైనటువంటి ఒడిదుడుకులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఎప్పుడైతే శనికుజుల యొక్క కలయిక జరిగిందో, ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. అనగా ఎప్పుడూ అప్పు చేయనటువంటి కర్కాటక రాశి వారు రుణబాధల్ని అనుభవించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. అనగా మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే 10 లక్షలతో ఏదైనా వస్తువు కొనుక్కోవడము, మిగతా డబ్బును ఈఎంఐల రూపంలో కట్టుకుంటూ ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేగాక నానా కార్య విరోధ స్యాత్ అన్నది శాస్త్రం. ఏ పని ప్రారంభించినా సరే దానిలో విఘ్నాలు మాత్రం చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి ముఖ్యమైన వస్తువులను కానీ పత్రాలను కానీ మర్చిపోతూ ఉండడం, మరలా వెనక్కి వస్తూ ఉండడం, ఇలా ముందుకి వెనక్కి జరిగేటువంటి ప్రయాణాలు ఈ రాశి వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. భాగ్యస్థానమందు రవి రాహువుల యొక్క కలయిక కూడా అంత మంచిది కాదు. మరీ ముఖ్యంగా 9వ స్థానమందు రవిగ్రహం రాహుతో కలిసి ఉండడం వల్ల పుణ్యమంతా కూడా నశించిపోతూ ఉంటుంది. పాపపు కృత్యాలు చేస్తారు. ఒక పని తప్పని తెలిసినా కూడా ఆ పనిని చేయడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఈ పని చేయడం వల్ల పలాన వాళ్ళు బాధపడతారని తెలిసినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వృత్తిపరంగా కొన్ని పనులు చేయవలసి వస్తుంది. అలాగే పుణ్య కార్యక్రమాలు, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా వాయిదా పడేటువంటి విధంగా, ప్రత్యేకించి ప్రయాణాలు కూడా వాయిదా వేసుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు చాలా అధికంగా ఉంటాయి.
కుటుంబానికి కానీ ఉద్యోగానికి కానీ దేనికో ఒకదానికి ప్రయారిటీ ఇవ్వగలుగుతారు. ఉద్యోగ పరంగా మీరు ముందుకు వెళితే కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చదువరులకి ఈ గ్రహస్థితి ఏకాగ్రత లేకుండా చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకునేటువంటి అప్పుడు గురువు యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి భాగ్యస్థానమందు గురుబుధుల యొక్క యుతి జరుగుతూ ఉన్నది. అష్టమ స్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం రాహుతోటి కలిసి ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం ప్రధానమైనటువంటి ఇబ్బందిగా చెప్పవచ్చును. సప్తమ స్థానంలో శని కానీ కుజుడు కానీ శుక్రుడు కానీ ప్రతికూలమైన ఫలితాలను ఇస్తూ ఉండగా ఈ వారంలో ప్రత్యేకించి చంద్రబలం గురుబలం మాత్రమే సింహరాశి వారికి ఉన్నాయి. ఇక్కడ వచ్చినటువంటి సమస్యల్లో అష్టమంలో రవి ఉండడమే. దీనివల్ల ఎక్కువగా ఎండ వేడిమి, వడదెబ్బ తగులుతూ ఉండడం లాంటి అంశాలు ప్రధానంగా సింహరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి వాతావరణ రీత్యా ఏర్పడేటువంటి సహజమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రాశి వారిని ఎక్కువ వెంటాడుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ వడదెబ్బ తగులుతూ ఉండడం, వేడి వల్ల సమస్యలు, ఉష్ణ సంబంధమైనటువంటి శరీరంలో వేడి పెరగడం లేదా ఉడుకు జ్వరాలు రావడం ఇటువంటివన్నీ కూడా అవకాశం ఉంటుంది. ఉత్సాహ భంగానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా ఈ రాశి వారిలో జరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు చేయలేక వాయిదా వేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి అష్టమంలో రాహువుతో రవి ఉండడం వల్ల కొంత మానసికమైనటువంటి భయం కూడా ఈ రాశి వారిలో ఉంటూ ఉంటుంది. దీన్ని అధిగమించగలిగితే భాగ్యస్థానం ముందు గురుడు ఉన్నారు కాబట్టి మీ పూర్వపుణ్యం ఎటు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నది. అయితే బుధుడు కూడా భాగ్యంలో ఉన్నారు. దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో కావాలని దూరత్ర ప్రయాణం చేయవలసి వస్తుంది. ఏదో ఒక ప్రతిఫలం ఆశించో లేదా ఒక వ్యక్తిని కలవడానికో లేదా దేవాలయాన్ని దర్శించడానికో శ్రమను మీ యొక్క ఓపికను మించి కష్టపడుతూ ఉంటారు. అయితే మీకు అక్కడ జరిగేటువంటి పరిణామాలు మీరు ఆశించినటువంటి స్థాయి కన్నా ఎక్కువగా ఉండడం వల్ల ఆ వచ్చినటువంటి ఆనందంతో ఈ పడ్డటువంటి కష్టం అంతా కూడా మీరు మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకించి ఈ వారంలో కొన్ని పుస్తకాలను ఎక్కువగా చదవడము లేదా జీవితానికి ఉపయోగపడేటువంటి చలనచిత్రాల యొక్క సందర్శనము లేదా వాటిని వీక్షించడము లేదా కొంతమంది వ్యక్తులు ఆధ్యాత్మిక గురువుల యొక్క దర్శనం జరుగుతూ ఉండడం లాంటివి మీలో కొంత ఉత్సాహాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరంగా ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా సాధారణమైనటువంటి పరిస్థితే నడుస్తూ ఉన్నది. విద్యార్థిని విద్యార్థులకి మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మీరు మీ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో ముందుకు వెళితే మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా దాంపత్య జీవనంలో చిన్నపాటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ప్రత్యేకించి షష్ఠస్థానమందు శనికుజులు యోగిస్తూ ఉండడము, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం కూడా అధికంగా ఉండడం వల్ల ఈ వారంలో కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి గురుబుధుల యొక్క యుతి కొంత ప్రతికూలతను కలగజేస్తూ ఉన్నది. షష్ఠస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు భృగు షట్క దోషంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ సప్తమంలో రవిరాహువుల యొక్క యుతి మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం అన్నది శాస్త్రం. కన్యారాశి వారిలో ప్రత్యేకించి సప్తమంలో రవిరాహువులు షష్ఠ శుక్రుడు ఉండడం వల్ల జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్య ఏదో ఒకటి, అటు చిన్న పిల్లలకి సంతానానికి లేదా జీవిత భాగస్వామికి ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్య రావడం, ఇది కొంత మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అది అంత ప్రమాదకరమైనటువంటి విషయం కానప్పటికీ కూడా కొంత జీవిత భాగస్వామికి సంతానానికి ఏర్పడేటువంటి అనారోగ్య సమస్యలకి ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. దీనివల్ల దినచర్యలో కొన్ని మార్పులు ఏర్పడుతూ ఉంటాయి.
ప్రతి దాని మీద కూడా అంత ఫోకస్డ్గా ఉండలేకపోతారు. ప్రత్యేకించి ఏదైనా ఆలోచించేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు మీ యొక్క ఆలోచనలు సరళంగా ఉండకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. దానివల్ల ఏకాగ్రత లేకపోవడం, చేసే పని మీద శ్రద్ధ లేకపోవడం, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా పరిస్థితులు ఉంటాయి. ఫలితాలు కూడా ఆ మాదిరిగానే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఈ అష్టమ బుద్ధుడు షష్ఠస్థానం ముందు శుక్రుని యొక్క స్థితి ఏర్పడినటువంటి ఈ అర్గళ కారణం చేత స్థిరమైనటువంటి ఆలోచనలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఒక పని మీద శ్రద్ధ ఉంటే చేయండి, లేకపోతే మానేసేయండి. అంతేగాని శ్రద్ధ లేకుండా పని ప్రారంభించడం ద్వారా ఆ పని పూర్తవ్వడు, ఆ పని పూర్తి చేయలేకపోతారు. ఇటు మీ సమయము, మీ అలాగే మీలో ఉండేటువంటి శక్తి కూడా వృధాగా పోతూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు ప్రత్యేకించి ఈ వారం ఆ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ రాశి వారికి ఉండవు. రుణబాధలు, శత్రుబాధలు, రోగబాధలు తగ్గేటువంటి విధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడము లేదా ఉద్యోగపరమైనటువంటి మార్పు, ఇవన్నీ కూడా అనుకూలతలుగానే కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా కన్యారాశి వారి స్థితిగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో లేదా పరీక్షా సమయాల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యానికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సిద్ధమంగళాస్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి పంచమ స్థానంలో యోగిస్తూ ఉన్నటువంటి శుక్రుడు, వారం ప్రారంభం నుండి యోగిస్తూ ఉండేటువంటి చంద్రుడు, షష్ఠస్థానం ఉన్నటువంటి రాహువు, రవి, అలాగే గురుగ్రహంతో కలుపుకొని మొత్తం 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి ఉన్నాయి. దీనివల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అనగా ఈ వారంలో తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా సరే చాలా దిగ్విజయంగా వీరు పూర్తి చేయగలుగుతారు. పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రుని యొక్క స్థితి వల్ల బుద్ధి ప్రచోదనం అవుతుంది. అనగా ఏ సమయానికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలి, అలాగే గతంలో ఉన్నటువంటి అనుభవాలకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా తులారాశి వారు కొన్ని రకాలైనటువంటి సందిగ్ధావస్థలో చక్కగా వాటిని వినియోగించగలుగుతారు. దీనివల్ల శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే చిన్నపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి ఈ గ్రహస్థితి ఇస్తుంది. ఇక షష్ఠస్థానమందు రవిరాహువుల యొక్క యుతి ఈ రాశి వారికి ఒక గొప్ప బలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారంలో మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు, ఆరోగ్యాన్ని పొందగలుగుతారు, ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు, గతంలో కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందగలుగుతారు. అంతేకాక ఆర్థిక పరిపుష్టిని పొందగలుగుతారు. ఉద్యోగ మార్పు ద్వారా లేదా మరి ఏ ఇతరత్ర లబ్ధి ద్వారా కొంత ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండడం, తత్ఫలితంగా మీరు కావాలి అనుకున్నటువంటి వాటిని కొనుగోలు చేయడం, గృహము లేకపోతే స్థలము లేదా ఆభరణము లేదా మరి ఏ ఇతరత్ర కొంత డబ్బు ఎక్కువగా పెట్టి కొనవలసినటువంటి వాటినైనా సరే చక్కగా కొనుగోలు చేయగలుగుతారు. ఇక కుటుంబ పరిస్థితులు చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు చిన్నపాటి సమస్యలతో ఉన్నప్పటికీ మీరు వాటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. పదవీ యోగం సంప్రాప్తం అవుతుంది. 10 మందిని కూడా ఆకర్షించగలుగుతారు. వాగ్ధాటి బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. తోబుట్టువులతో సఖ్యత వాతావరణం ఉంటుంది. వ్యాపార పరంగా తులారాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి చక్కటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ వారం తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.
ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుని యొక్క దోషాలు ఈ రాశి వారికి ఉన్నప్పటికీ చతుర్థ స్థానమందు శుక్రుడు, పంచమ కోణమందు బుధగ్రహము, అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఉన్నటువంటి చంద్రబలం వెరసి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. అయితే అర్ధాష్టమ స్థానమందు ముఖ్యంగా కేంద్రాల్లో ముఖ్యమైనటువంటి కేంద్ర స్థానం చతుర్థమందు శనికుజులు కలిసి ఉండడం, ఇది కుటుంబ సభ్యుల యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సూచిస్తూ ఉన్నది. అటు మీ యొక్క ఇబ్బందులు అనేటువంటివి కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి. అనగా కుటుంబ సభ్యులు ఎవరికైనా ఏదైనా ఆపద కానీ సమస్య కానీ రావడం, దాన్ని తీర్చడానికే మీరు ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం, మీ యొక్క సొంత పనులు కానీ లేదా మీ యొక్క సొంత ఇబ్బందులకు కానీ కొంత వాటిని పక్కన పెట్టి కుటుంబ సభ్యులకై ఎక్కువగా సమయాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తోబుట్టువులు, అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారికి మీరు అండదండలుగా ఉండగలుగుతారు, వారికి ఉండేటువంటి పనులన్నీ కూడా శ్రద్ధగా చేయగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఈ వారం కొంచెం కనబడుతూ ఉన్నాయి. భాగ్యహానిర్భయం క్రూరహానది శాస్త్రం, అనగా అర్ధాష్టమ శనికుజుల యొక్క స్థితి, పంచమందు ఉన్నటువంటి రవిరాహువుల యొక్క స్థితి, ఈ నాలుగు గ్రహాలు వృశ్చిక రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. దీనివల్ల కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, బుద్ధి చాంచల్యం అధికంగా ఉండడము, అనగా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియకుండా ఉండడము, మరీ ముఖ్యంగా కోపం చాలా ఎక్కువగా ఉంటూ ఉండడం లాంటి లక్షణాలన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల కనబడుతూ ఉంటాయి. అధికంగా ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మీ సొంత పనులకి, మీ యొక్క సొంత అవసరాలకి కాకుండా ధనాన్ని ఎక్కువగా బయట వాటి కోసం వెచ్చిస్తూ ఉండడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. అలాగే మరీ ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండకుండా నిరంతరం ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి ఇది సాధారణమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. అయితే ఈ రాశి వారికి ప్రత్యేకించి పంచమ షష్ఠ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఏదైతే ఉన్నదో, అనగా షష్ఠ స్థానముందు ఉన్నటువంటి బుధగ్రహం చాలా యోగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు బుద్ధి కొంత ఆలస్యంగానైనా మీకు కలిసి వచ్చేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి ఏకాగ్రత లోపానికి కారణమవుతూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యం పట్ల కొంత ఇబ్బందిని కలిగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమందు శనేశ్వరుడు, కుజుని యొక్క సంచారము, అలాగే ఈ వారం ప్రారంభంలో చతుర్థ స్థానమందు బుధుడు, ఆ తదుపరి పంచమ కోణయందు బుధుని యొక్క సంచారం వల్ల గ్రహగతులు అనుకూలంగానే ఉన్నాయి. శనేశ్వరుడు, కుజుడు, బుధుడు, అలాగే గురుగ్రహం, చంద్రగ్రహం వెరసి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. దీనివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కొంత గ్రహస్థితి వల్ల వాటిల్లినా కూడా వాటన్నిటినీ కూడా తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. ముఖ్యంగా తృతీయ స్థానమందు శనికుజులు కలిసి ఉండడం వల్ల ఏ కార్యాన్నైనా సరే తలపెట్టినటువంటి దాన్ని పూర్తి చేయాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మరీ ముఖ్యంగా గతంలో మీకు ఏ విధంగానూ కూడా అలవాటు లేనటువంటి కొత్త పనులను సైతం ఈ వారంలో ప్రారంభించి పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తోబుట్టువుల యొక్క సహకారం ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అయితే అర్ధాష్టమ రవిరాహువుల యొక్క స్థితిగతుల వల్ల చదువు పరంగా కొంత ఇబ్బంది వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రయాణాలు వాయిదా పడడానికి,
అంతఃక్లేశం గృహశ్చిద్ర సౌఖ్య హానిమ భోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఇంటి పట్టును ఉండకుండా ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, మరీ ముఖ్యంగా నాలుగు కాళ్ళ జంతువుల వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఈ వారం వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. వ్యసనములకి దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా మీకుండేటువంటి చిన్నపాటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మీపై ఉండేటువంటి సదభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తుల దగ్గర నుండి దూరంగా తీసివేస్తాయి. కాబట్టి చిన్నపాటి అలవాట్లనైనా సరే అది 10 మందిలో ప్రకటన చేయకుండా ఉండడం, నిగ్రహించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి మీ రహస్యం ఏదైతే ఉన్నదో ఆ రహస్యం అనేటువంటిది బహిర్గతమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా ఒక చెప్పకూడనటువంటి విషయం ఉంటే అది మీ దగ్గర దాచిపెట్టుకోవాలి. అత్యంత సన్నిహితులకు కూడా దాన్ని చెప్పడం అనేటువంటిది అంత మంచిది కాదు. ఇక వ్యాపార పరంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు మాత్రం అర్ధాష్టమ రవి రాహువుల యొక్క దోషం వల్ల కించిత్ ఏకాగ్రత లోపం అవకాశం ఉన్నది. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం ఉంటే మంచి ఫలితాలని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అభివృద్ధిని సూచిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మమ చంద్రలగ్నవశాత్ అర్ధాష్టమ రవి దోష నివారణార్థం అనేటువంటి సంకల్పం చెప్పుకుని ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. మకర రాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వారం ప్రారంభంలో తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహం ఆ తదుపరి చతుర్థ స్థానానికి వెళ్ళడం ద్వారా, అలాగే రెండవ స్థానమందు ఉండేటువంటి శుక్రగ్రహం యోగించడం వల్ల, అలాగే చంద్రబలం ఉండడం వెరసి దాదాపుగా ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవితో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య మకర రాశి వారికి పెరిగింది. తత్ఫలితంగా కొంత శ్రమ తగ్గుతుంది. తృతీయ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. అనగా బంధువులతోటి, మిత్రులతోటి, స్వజనులతోటి, తోబుట్టువులతోటి, కుటుంబ సభ్యులతోటి, తండ్రి తరఫు బంధువులతోటి, తండ్రితోటి ప్రత్యేకించి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడడానికి, వారందరూ కూడా మీకు అనుకూలురుగా మారడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే మీలో కొంత సత్తువ పెరగడానికి, కొంత ఉత్సాహం పెరగడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక రెండవ స్థానమందు శుక్రుడు, చతుర్థమందు బుధగ్రహం ఉండడం అది మాటకారితనాన్ని సూచిస్తూ ఉన్నది. ఎటువంటి సందర్భంలో చిక్కుకున్నా చాకచక్యమైనటువంటి పలుకులతో, అనగా మాటలతో మీరు ఆ సందర్భాన్ని నెట్టుకుని రాగలుగుతారు. ఎంత క్లిష్టమైనటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని చాకచక్యంగా మీరు వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే పూర్వం జరిగినటువంటి ఇబ్బందుల తాలూకు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటి వాటి మీద స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. ప్రత్యేకించి చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. అనుకున్నటువంటి స్థాయిలో మీ ఉత్తమమైనటువంటి ప్రదర్శన మీరు కనబరచడానికి అవకాశం ఉంటుంది. అలాగే పదవీ యోగానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మీ ప్రతిభని 10 మంది గుర్తుపెట్టుకోగలిగేటువంటి శక్తి మీరు ప్రదర్శించగలుగుతారు. అంతేగాక ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఒకే చోట సంఘటితం చేసి అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావడంలో మీరు సఫలీకృతులవుతారు. దీనివల్ల కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే మీకుండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తగ్గడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. చదువరులకి, విద్యార్థులకి ఇది చాలా గొప్ప గ్రహస్థితిగా చెప్పవచ్చు. ఉన్నతమైనటువంటి ఫలితాలని ఆశించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. చాలా కాలంగా వస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు, మానసికమైనటువంటి సమస్యల నుండి ఈ వారం స్త్రీలు బయటపడుతూ ఉంటారు. ఆ రకంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై
ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు, కుజుడు, శుక్రగ్రహాల్లో శుక్రుడు అనుకూలించేటువంటి గ్రహం. అలాగే రెండవ స్థానంలో బుధుడు ఒక రెండు రోజుల పాటు అనుకూలించి తృతీయ స్థానానికి వెళుతూ ఉన్నారు. బుధుడు మారడంతో చంద్రుడి యొక్క అనుకూలత వస్తుంది కాబట్టి అదొక మంచి విషయంగా చెప్పవచ్చును. రాహువు ప్రత్యేకించి అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు కాబట్టి వెరసి ఈ వారంలో 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కుంభరాశి వారికి రానున్నాయి. ఈ ఫలితాలు కుంభరాశి వారిలో నూతనమైనటువంటి ఉత్సాహానికి కారణమవుతాయి. అయితే ఈ రాశివారు ప్రత్యేకించి ఒక విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, జన్మరాశిలో ఉన్నటువంటి కుజశనుల యొక్క కలయిక, ఇది తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్కి కారణమవుతుంది. అధికమైనటువంటి కోపం, జ్వరం ఖడ్గవర్ణం చైవహ అన్నది శాస్త్రం. అలాగే రెండవ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం, ఈ రవిగ్రహం హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యథ, తలకాయ బూటు కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి జీవితంలో, వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రత్యేకించి మీ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి వాటికి మీరు చాలా దూరంగా ఉండాలి. బయట జరిగేటువంటి విషయాలు, ఆఖరికి కుటుంబంలో జరిగేటువంటి విషయాలైనా సరే మీ దగ్గర వరకు వస్తేనే కానీ మీరు దానిలో ప్రత్యేకించి మీరు భాగస్వామ్యులు కాకూడదు. అంతేగాక ఈ కోపము, ఫ్రస్ట్రేషను ఇటువంటివి ఎక్కువగా ఉండడం, ఆవేశపూరితమైనటువంటి ధోరణి అధికంగా ఉండడం వల్ల అణువు గాని చోటకు వెళ్ళినప్పుడు ఈ ఆవేశము లేకపోతే ఈ కోపం వల్ల అక్కడ కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు, దెబ్బతినేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంతసేపు మౌనంగా సామరస్య ధోరణిలో శాంతియుత వాతావరణంలోనే కుంభరాశి వారు ఉండాలి. కానీ అనగా ఎవరైనా కావాలని మిమ్మల్ని దూషిస్తూ ఉన్నా మీరు వారిని దూషించకూడదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మీరు ప్రతిఘటించడానికి అనుకూలించవు. ఈ ఒక్క విషయాన్ని ఈ వారంలో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే విషయం కుటుంబ సభ్యుల విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, చదువులోనూ ఎక్కడికి వెళ్ళినా ఇదే సూత్రం అన్వయమవుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ వారంలో ప్రత్యేకించి ఎక్కువ గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపులు, కోపం తాలూకు విషయాలు, వీటి వల్ల మీ యొక్క పేరు ప్రఖ్యాతలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ నోరు జారకూడదు, ఎక్కడ చెయ్యి జారకూడదు, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యసన పరుల జోలికి కానీ, వ్యసనాల జోలికి కానీ వెళ్ళకూడదు. మరీ ముఖ్యంగా కనీసం వ్యసన పరులతో తిరిగినా కూడా మీ పేరు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ద్వితీయ స్థానంలో ఉండేటువంటి రవిరాహువుల యొక్క స్థితి ఆ రకంగా ఇబ్బంది పెడుతుంది. అయితే జన్మ శుక్రుడు, మిగతా అనుకూలించేటువంటి గ్రహాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అనారోగ్య సమస్యలు ఏమైనా చిన్నపాటి వచ్చినా గమ్ముని రికవరీ కాగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఉంటాయి, వాటి నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా మిశ్రమంగా ఉంటుంది. చదువరులకి, స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగానే ఉంటూ ఉంటుంది. కుంభరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి రవి రాహువుల యొక్క కలయిక, అది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. ఇక వ్యయస్థానమందు శుక్రుడు, కుజుడు, అలాగే శనేశ్వరుని యొక్క యుతి, ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. ఇక వారం ప్రారంభమైనటువంటి 2 రోజుల వరకు జన్మబుధుని యొక్క దోషం కూడా ఉంటుంది. అనగా ఈ వారం ప్రారంభమైనటువంటి ఆది సోమవారాల్లోనే ఒక గురుగ్రహం మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి స్థితి. అయితే వారం గడిచే కొద్దీ బుధుడు అనుకూలుగా మారుతూ ఉండడము, అలాగే చంద్రబలం పెరుగుతూ ఉండడం వల్ల 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తాయి. అయితే మీనరాశి వారు చాలా జాగ్రత్తగా, అప్రమత్తతోటి ముందుకు వెళుతూ ఉండాలి. రహస్యమైనటువంటి శత్రువుల వల్ల బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రహస్య శత్రువులే మీ ఉద్యోగాన్ని కోల్పోవడానికి లేదా మీ పై అధికారి దగ్గర మీరు చులకనగా మారడానికి వారు ఎక్కువ అవకాశాన్ని మీరు వారికి కల్పిస్తూ ఉంటారు. వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు.
అయితే ఈ శత్రువులు ఎవరు, వాళ్ళని ఎలా ఛేదించాలి, ఎలా మనం దీన్ని దాటాలి అనేటువంటి దాని మీద మీరు ఎప్పటికీ ఇది కొంతవరకు స్పష్టత రాదు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల. అలాగే చాలా కష్టపడి అదృష్టం లేకపోయినా శ్రమ, ఓర్పు, సహనము, క్రమశిక్షణ, హార్డ్ వర్క్ ఇటువంటి వాటితోటి మీరు చాలా గొప్పగా సంపాదనని సంపాదించుకుంటారు. అయితే మీ దగ్గర నుండి చాలా ఈజీగా మిగతా వారు డబ్బులు పట్టుకుపోతూ ఉంటారు. మీరు మోసపోవడం వలనో, లేదా 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట మీ చేత 4 రూపాయలు ఖర్చు పెట్టించడమో, ఇలా కష్టపడి సంపాదించినటువంటి డబ్బు అంతా కూడా చాలా తేలిగ్గా బయటకు పోతూ ఉంటుంది. చివరాఖరికి మీరు సంపాదించిన డబ్బు, ఖర్చు పెట్టిన డబ్బు సరి సమానంగా సరిపోతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేహార్థిచిత్త సంతాప అన్నది శాస్త్రం. ముఖ్యంగా ఈ వారంలో శరీరం చాలా అలసిపోతూ ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి రావడం, స్థానచలనం అనగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, అలాగే ఇప్పటివరకు డే షిఫ్ట్లో పనిచేస్తున్న వాళ్ళు నైట్ షిఫ్ట్లో పనిచేయవలసి రావడం, ఇలా శరీరం ఎక్కడ కష్టపడుతుందో ఆ విధంగానే ఉద్యోగ పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధగా ఉంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. వ్యాపార పరంగా ఇది మిశ్రమమైనటువంటి కాలంగా మీనరాశి వారికి చెప్పవచ్చును. అలాగే విద్యార్థిని విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పరీక్షల్లో పాలు పంచుకుంటూ ఉండాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆరోగ్యానికి సమస్యలు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా అతిగా అలసిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి. మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము కూడా మమ జన్మరాశి వశాత్ జన్మస్థానస్థిత రవిగ్రహదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పం చెప్పుకుని సూర్యనారాయణమూర్తికి ఎదురుగుండా కూర్చుని ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఉంటే ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.